కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామివారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళ్యాణ మండపంకు వచ్చే భక్తులకు సౌకర్యం కోసం 6 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుందని, అలాగే కళ్యాణ మండపం నిర్మాణంతో పాటు మండపం పైన గదుల నిర్మాణం కూడా చేపట్టడం కూడా జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే దేవరగట్టు ప్రాంతం పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. దేవరగట్టు ఆలయ ప్రాంగణంలో బళ్ళారికి చెందిన మల్లికార్జున అనే భక్తుడు సుమారు 75 లక్షల రూపాయలతో కట్టించిన కళ్యాణ మండపం మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. మేడం మిత్రులకి నా నమస్కారం. ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఒడుగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి, దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి అంటే దసరా ఉత్సవాల టైంలో ప్రాచీన కాలం నుంచి ఈ కర్రల సమరం అనేది నాటికి నీటికి ఎన్నో మల్లేశ్వర స్వామి వెలిసిన స్వామి. ఆ రోజుల్లో ఈ పూజ చేసేదానికి తెల్లవారుజామున కళ్యాణానికి రావడానికి రాత్రి నుంచే ఎంతో మంది భక్తాదులు మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా ఇతర కర్ణాటక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తాదులు రావడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఆ టైంలో వచ్చేటప్పటికి పక్కనున్న చుట్టుముట్టు ఉన్న గ్రామాలు